కూడా మీరు చదువుకున్న స్కూల్ కి, మీరు చదువుకున్న కాలేజ్ కి మీరే చీఫ్ గెస్ట్ గా వచ్చే రోజు రావాలి. మనము ఇతరులు ఆటోగ్రాఫ్ అడిగే రోజు నుంచి ఇతరులకు ఆటోగ్రాఫ్ ఇచ్చే రోజు రావాలి. ఈరోజు సమాజంలో పేదరికం పోవాలన్నా, సమాజంలో పురోగతి చెందాలన్నా, కుటుంబాల్లో సఖ్యత ఉండాలన్నా, సమాజంలో మీకు గౌరవం రెస్పెక్ట్ ఉండాలన్నా చదువు ఒకటే మార్గము. చదువుకు మించిన ఆస్తి మరొకటి ఏది లేదని చెప్పేసి మనకందరికి తెలుసు. అందుకే పెద్దలు అన్నారు, దొరలు దోచలేరు, దొంగలు ఎత్తుకుపోలేరు, బాటలు జనంబు వచ్చి పంచుకోలేరు, విశ్వవర్ధనంబు విద్యా ధనంబుర, లలిత సుగుణ జాల తెలుగు బాల. మన చదువును మన జ్ఞానాన్ని ఎవరైనా దోచుకుంటారమ్మా? ఎవరైనా దొంగతనం చేస్తారా? మన చదువును మన జ్ఞానాన్ని మన టాలెంట్ మన ఎబిలిటీస్ని ఎవరు కూడా దొంగతనం చేయలేరు, ఎవరు కూడా దోచుకోలేరు. అదేవిధంగా మన పేరెంట్స్ మన తల్లిదండ్రులకు నుండి ఆస్తులు ఏ విధంగా అయితే వాళ్ళ పిల్లలకు డిస్ట్రిబ్యూషన్ చేస్తారో, పిల్లలకు పంపకం చేస్తారో, ఆ విధంగా పంపకానికి గురిగా ఏదైనా ఉందంటే ఈ భూమి మీద చదువు జ్ఞానం ఒకటే. అంటే మీ కాలం మీద మీకు బతుకు తీరు ఉంటుంది, మీకు గుర్తింపు ఉంటుంది, సమాజంలో చదువు మీ జ్ఞానాన్ని బట్టే ఉంటుంది తప్ప మరొకటి ఏది కాదని చెప్పేసి మీరందరూ కూడా గమనించాలి. అదేవిధంగా రేపు ఫ్యూచర్లో రానున్న కాలంలో మీరందరూ కూడా ఒక 7 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు చదువు అయిపోయి ఈ సమాజంలో డాక్టర్స్, ఇంజనీర్స్, అధికారులు, ఆఫీసర్స్ అందరూ కూడా ఎక్కడి నుంచి వస్తారంటే మీలో నుంచే కొందరు డాక్టర్స్, కొందరు ఇంజనీర్స్, కొందరు శాస్త్రవేత్తలు, కొందరు పోలీస్ ఆఫీసర్లు, కొందరు ఐఏఎస్ ఆఫీసర్లు, కొందరు గ్రూప్ 1 ఆఫీసర్లు ఇద్దరు కూడా వస్తున్నారు. వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా రావాలంటే మీరు ఈ రోజు ఒక లక్ష్యం పెట్టుకొని, ఒక టార్గెట్ పెట్టుకొని ఆ దిశగా మీరందరూ కూడా ప్రయత్నం చేస్తే తప్ప మరొకటి ఏది కాదని చెప్పేసి మీరందరూ కూడా గమనించాలి. భిన్నంగా ఉండాలా, ఆధ్యాత్మిక నైతిక విలువలు పెంపొందించుకొని. ఇక్కడ తెలుగులో ఒక పద్యం ఉంది, సిరిగల నాడు మైమరచి చిక్కిన నాడు గలంచి పుణ్యములు పొరి పొరి చేయనైతినని పొక్కిన గల్గుని గాలి చిచ్చుపై కెరలిన వేల తప్పికొని కీర్పడు వేల జలంబు గోరి తత్తరమున ద్రవిణం గలవే దాశరథి కరుణ పయోనిది. సిరిగలనంటే సంపదలు, ఆస్తులు, అందస్తులు, అవకాశాలు, పదవులు అన్ని రకాలుగా ఉంటే ఉన్నప్పుడు మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, దాన ధర్మాలు, 10 మందికి సహాయం చేసే అవకాశాలన్నీ ఉన్నప్పుడు చేయకుండా అంతా పక్క చిక్కిన తర్వాత, అంతా పోయిన తర్వాత అయ్యో నేను ఉండినప్పుడు చేసింటే బాగుండునే, నేను డబ్బులు ఉన్నప్పుడు లేకపోతే సంపద ఉన్నప్పుడు 10 మందికి సహాయం చేసింటే బాగుండునే, నాకు పదవులు ఉన్నప్పుడు 10 మందికి సహాయం చేస్తే బాగుండునే అని అంతా పోయిన తర్వాత ఆలోచన చేస్తే ఏమైనా అవసరం, ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉంటుందా? ఉండదు. అదేవిధంగా మంటలు బాగా దహిస్తున్న సమయంలో మంటలకు గాలి తోడినప్పుడు, బాగా దాహం వేస్తున్నప్పుడు నీటి కోసమో వాటర్ కోసమో అప్పటికప్పుడు బావి దొరికితే ప్రయోజనం ఉంటుందా? ఉండదు. అంటే దాని మీనింగ్ ఏంటంటే విద్యార్థులందరూ కూడా మీరు భవిష్యత్తును ముందే దృష్టిలో పెట్టుకొని రేపు ఫ్యూచర్లో మీరు చదవాల్సిన వయసులో చదవకుండా, చేయాల్సిన సమయంలో చేయకుండా సమయం వృధా చేసుకొని రేపు ఫ్యూచర్లో ఒక 6 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు ఏమి చదవకుండా సమయం వృధా చేసుకొని మీ క్లాస్మేట్స్, మీ ఫ్రెండ్స్ బాగా చదువుకొని కొందరు డాక్టర్స్, కొందరు ఇంజనీర్స్ అయిన తర్వాత వారు మీకు కంట కనపడినప్పుడు, ఎదుటి కొన్నప్పుడు వారిని చూసి మీరు బాధపడి రియలైజ్ అయితే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఉండదు. అంటే ఫ్యూచర్లో జరగబోయేసిందని ముందుగానే గమనించి రేపు 2030 సంవత్సరంలో నేను డాక్టర్ కావాలన్నా, ఇంజనీర్ కావాలన్నా, పోలీస్ ఆఫీసర్ కావాలన్నా, ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నా అనే లక్ష్యం అనేది, టార్గెట్ అనేది ముందుగానే గ్రహించి గమనించి మీరందరూ కూడా ఒక గోల్ పెట్టుకొని, లక్ష్యం పెట్టుకొని చదువుకుంటే 100% సక్సెస్ అవుతారు.